మొన్న అమిత్ షా గారు ఉన్నట్టుండి హిందీ దినోత్సవ సందర్భంగా ఒక దేశం ఒక భాష అన్నారు ఆయన. అది అంటే నాకు కేంద్ర పార్లమెంటరీ పార్టీ పార్లమెంటరీ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా 6 సంవత్సరాలు అద్వానీ గారి దగ్గర పనిచేసినటువంటి నాకు ఆ స్పిరిట్ అర్థమైంది. హిందీ దినోత్సవం రోజు ఆయన అక్కడికి వెళ్లాడు కాబట్టి ఒక దేశం ఒక భాష హిందీని పోవటం న్యాయం కాబట్టి పోటీసాడు గబక్క ఆయన. కానీ మళ్ళీ 2 రోజులు ఆయన రిజైన్ ఇచ్చాడు, మాతృభాష తర్వాత మీ హిందీని చూసుకోండి. నా అభిప్రాయం ఏంటంటే హిందీని రుద్దుతాము, హిందీని బలవంతంగా నేర్పుతాము అంటాం ఎంత తప్పో, హిందీ నేర్చుకోవద్దు అంటాం కూడా అంతే తప్పండి. ఎందుచేతనంటే హిందీ అనేటువంటిది, ఇంగ్లీష్ అనేటువంటిది లేకుండా మనం అంతర్జాతీయంగా మనం అడుగు ముందుకు ఎట్లా వేయలేమో, హిందీ అనేది కూడా లేకుండా మనం వింధ్య పర్వతాల దాటి ఏ పని చేయలేము. నేను దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రార్థన మన దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక కేంద్రాలు చాలా పర్యటించాను. నేను పర్యటించినప్పుడు అక్కడున్నటువంటి గైడ్లు వాళ్ళు పడే బాధ వర్ణనాతీతం, వచ్చేదంతా ఉత్తర భారతీయులు వస్తున్నారు, మేము వాళ్ళకి హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మా స్కూళ్లలో హిందీ లేకుండా చేశారు అని చెప్పిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇవాళ తమిళనాడు వాళ్ళు ఉద్యమం చేస్తామంటున్నారు, అలా ఉద్యమం ఏం సక్సెస్ కాదండి. ఏదో పార్టీ పరంగా ఉన్న ఉద్యమం వస్తారు తప్ప ప్రజలు ముందుకు రారు. తమిళనాడు ప్రజలు ముఖ్యంగా గుర్తించారు, ఏం గుర్తించారు, హిందీ అనేటువంటిది నేర్చుకుంటే మనకు లాభం తప్ప నష్టం లేదు అనేటువంటిది గుర్తించారు. తర్వాత నా అభిప్రాయం ఏంటంటే హిందీ అనేటువంటిది నేర్చుకోకుండా, హిందీ భాషలో ప్రవేశం లేకుండా ఏ రంగంలోనూ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో ఎవరూ కూడా జాతీయ స్థాయి నాయకులు కాలేరు కాలేరు కాలేరు. పివి నరసింహారావు గారు హిందీలో ఉన్నటువంటి పట్టు, దాని మీద ఉన్నటువంటి అధికారంతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఆయన మెజారిటీ ప్రభుత్వంగా నడిపాడు. ఆయన దేవగౌడ గారు హిందీ రాకపోవడం వలన ఆయన కమ్యూనికేషన్ అంటే ఒక భావ వ్యక్తీకరణ, అవతల మనుషుల యొక్క హృదయాలు మనం గెలవాలంటే వాళ్ళ భాషలో మాట్లాడేటువంటి నేర్పు లేకపోతే కష్టంతో దేవగౌడ గారు అలా ఫెయిల్ అయిపోయారు. ఏ మాటగా మాట చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒకనొక రోజున జాతీయ స్థాయిలో నాయకులందరినీ కలిపి ఆయన ఒక మహానాయకుడిగా చక్రం తిప్పినటువంటి పేరు తెచ్చుకున్న ఆయన కూడా బికాజ్ ఆయన ల్యాక్ ఆఫ్ హిందీ రాకపోవడం చేత ఆయన ఇక్కడే మిగిలిపోయాడు తప్ప జాతీయ స్థాయి నాయకుడు కాలేకపోయాడు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నప్పుడు కూడా మనం హిందీ అనేటువంటిది రాకుండా, ఏ వ్యాపారస్తులు కానివ్వండి లేకపోతే ఉద్యోగస్తులు కానివ్వండి, హిందీలో ప్రవేశం ఉంటే వాడు ఉత్తర భారతంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు, అధికారాన్ని సాధించగలుగుతారు నా అభిప్రాయం. కాబట్టి త్రిభాషా సూత్రాన్ని ఖచ్చితంగా అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం పొందినటువంటి లాభాలు అన్ని కాదు. కాబట్టి త్రిభాషా సూత్రం అనేటువంటిది మనం ఎట్లా హిందీ నేర్చుకోమని వాళ్ళు అడుగుతున్నారో ఉత్తర భారతీయులు, మా దక్షిణ భారతీయ భాషలో మీరు నేర్చుకోండి. ఎవరు ఎన్ని భాషలు నేర్చుకుంటే ఆ భాషలకే లాభం జరగదు కదా, భాష నేర్చుకున్న వాళ్ళు తప్ప. అందుచేత త్రిభాషా సూత్రాన్ని పాటించాలని, హిందీని అధికార భాషగా మన మీద రుద్దకూడదని, హిందీని అనుసంధాన భాషగా ప్రేమగా మనకి తిలకంలాగా దిద్దాలి, పౌడర్లాగా అద్దాలని చెప్పని నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాను. హిందీ నేర్చుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటో ప్రచారం చేయండి, హిందీ నేర్చుకుంటే వచ్చేటువంటి స్కాలర్షిప్లు ఏంటో చూపించండి, హిందీ చదువుకునేటువంటి వాళ్ళకి హిందీయేతర ప్రాంతాల్లో మీరు స్కాలర్షిప్లు ఎక్కువ ఇవ్వండి. గాంధీ గారు కూడా హిందీ ప్రచార ఉద్యమం అన్నాడు. ఆయన హిందీ అధికార భాష అని చెప్పి రాష్ట్ర భాష అని రాజభాష అని అలా ఆయన ఏమన్నాడు, హిందీ ప్రచార ఉద్యమం అన్నాడు. ఆయన రచనాత్మక కార్యక్రమాలు 21 కార్యక్రమాల్లో హిందీని కూడా, హిందీ ప్రచారాన్ని కూడా ఒక అంశంగా చేర్చాడు. అంటే ఆ రోజుల్లో హిందీ ప్రచారం నేను చేస్తాను, హిందీ నేర్పుతాను, హిందీ నేర్చుకుంటాను అనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒక కారణం అన్నమాట. అంటే ఏదో కండిషన్ ఉన్నాయి, 21 కండిషన్స్ ఉన్నాయి. ఏది, నేను అడిగిన వాళ్ళలో పాఠాలు చెబుతాను, రాత్రి పాఠశాలలు నడుపుతాను, ఖద్దరు తయారు చేస్తాను, ఖద్దరు మోస్తాను, ఏదో టిక్ పెట్టాలి కాంగ్రెస్ లో చేరాలంటే. అందులో హిందీ ప్రచారం అనే కాలం ఉంది. పివి నరసింహారావు గారు హయగ్రీవాచారి గారు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉంటే, కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉంటే నేను హిందీ ప్రచారం చేస్తానని టిక్ పెట్టి ఆయన కాంగ్రెస్ లో ప్రవేశించాడు. అంటే పివి నరసింహారావు రాజకీయ రంగ ప్రవేశమే హిందీ ప్రచారంతో ప్రారంభమైంది. అందుచేత హిందీని వృద్ధితే వృద్ధుతాము అంటాం ఎంత తప్పో, హిందీ నేర్చుకోవద్దు చెప్పడం కూడా అంతే తప్పని నేను భావిస్తున్నానండి. ఈ రెండు విషయాలు ఇంకా నుండి అడగండి. నేను ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యాను మరుసటి రోజునే, హిందీని రుద్దుతాను అనడం తప్పు అని స్పష్టంగా నేను రెస్పాండ్ అయ్యాను, మన పత్రికలో వచ్చింది. అయితే రుద్దుతాను అనటం ఎంత తప్పు, నేర్చుకోవద్దు అనటం కూడా అంతే తప్పు అంటాను. కత్తి వ్యవహారం కూడా కాదండి, కాదు కాదండి, మీకు రాజకీయము సామాజికము ఎన్ని లేకుండా కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? మీకు రాజకీయ అధికారం ఉంటే కల్చర్ కూడా డెవలప్ అవుతుంది మీకు. అదేవిధంగా మీకు సాంస్కృతిక కేంద్రాల్లో కూడా మీకు జాతీయ భాషగా హిందీ తాపు కింద నీళ్ళలాగా వెళ్ళిపోతుంది. హిందీ సినిమాలు ఇవాళ హిందీ చెప్తున్నారు, ఇవి మెడ్రాస్లో, కర్ణాటకలో, కేరళలో హిందీ సినిమాలు బ్రహ్మాండ సినిమాలు 2 రోజులు రాస్తున్నాయండి. మహోద్యమం నడిచిన రోజుల్లోనే తమిళనాడులో 1964లో ఆరాధన సినిమా వన్నీ ఆడింది. అందుచేత
మీకు సినిమాలు టీవీలు ప్రజలు టీవీ సీరియల్స్ వాళ్ళ ద్వారా వాళ్ళు నేర్చుకుంటానే ఉన్నారు. హిందీ వెళ్ళిపోతుంది. కాకపోతే ఒకే భాష అని అధికారికంగా రుద్దడం ముద్ర వేయడం అనేటువంటిది శుద్ధ తప్పు. ఫెడరల్ విధానం ఉన్నట్టు మన దేశంలో అది నేను స్పష్టంగా చెప్తున్నాను. అయితే అదే సందర్భంలో మీరు హిందీ నేర్చుకోవద్దని చెప్పడం తప్పు. మీ హిందీని నేర్చుకోమని మీరంత ముచ్చటపడుతున్నారో మా మీద, మా భాష ఏదో ఒక భాష మీరు నేర్చుకోండి, అప్పుడే ఇది సక్సెస్ అవుతాము. హర్యానాలో కొంతకాలం రెండో భాషగా తెలుగు ఉందండి. హర్యానా గవర్నమెంట్ కొంతకాలం తెలుగు భాషని సెకండ్ లాంగ్వేజ్ పెట్టుకుంది. హిందీ వాళ్ళు మనం చెప్పేదంటే మీరు హృదయం తెరవండి, మీ హృదయాన్ని విశాలం చేసుకోండి, అప్పుడే మీ భాష పెరుగుతుంది. అంతే తప్ప మీరు మా హిందీ మీ మీద రుద్దుతాము, మేమేం నేర్చుకోము, మేమేమో నీ కంట్లో వెళ్ళి పెడతాము, నువ్వే మా నోట్లో వెళ్ళి పెట్టన్నట్టు అది కుదరదని చెప్తున్నామండి. మీరు హిందీ నేర్చుకోవాలని మీరు మాకు చెప్పవసలా. మాకు హిందీ నేర్చుకుంటే లాభం ఉందనుకుంటే మేము నేర్చుకుంటాం. అట్లా ఎప్పుడైతే మీరు హిందీ నేర్చుకోవడం మీరు మమ్మల్ని అడుగుతున్నారో అడిగే హక్కు మీకు లేదు. ఎప్పటి వరకు లేదు? ఏదో ఒక హిందీయేతర భాషను మీరు కూడా నేర్చుకునే వరకు మీకు హక్కు లేదని చెప్తాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.